నేరస్తుడు ఎంత తెలివిగా ఆలోచిస్తాడో అతన్ని పట్టుకునే పోలీసులు అంతకంటే తెలివిగా కేసు డీల్ చేస్తారు. అందుకే ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసి మర్డర్ చేసినా హంతకులు తేలిగ్గా దొరికిపోతుంటారు. ఒక చిన్న ఆధారం లభిస్తే చాలు, కేసు క్లోజ్ అయినట్లే. నేరం చేయడమే కాక పోలీసుల్ని తప్పుదారి పట్టించాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఓ యాక్సిడెంట్ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ఒక నేరం జరిగినప్పుడు జనం చూసే కోణం ఒకలా ఉంటుంది, పోలీసులు చూసే కోణం మరోలా ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళైతే జనం అయ్యో పాపం అని జాలిపడతారు, అదే చెడ్డవాళ్ళైతే పేడ విరగడైందని చెప్పుకుంటారు. ప్రజల ఆలోచనలు అక్కడికే పరిమితమవుతాయి. పోలీసులు మాత్రం అది హత్య, ఆత్మహత్య, ఎవరి పని, ఎలా జరిగింది, ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటారు. చిక్కుముళ్ళు విప్పి లెక్క తేల్చేస్తారు. మరి ఈ కేసులో ఏం చేశారు, పోలీసులకు ఏం తెలిసింది? ఎస్ఐ రామాజునేడు జాగింగ్కి వెళుతుంటే ఫోన్ కాల్ వచ్చింది. యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు అవతలి వాళ్ళు. షాక్ అయిన ఆయన ఎక్కడ జరిగిందో వివరాలు అడిగాడు. హడావుడిగా బయలుదేరాడు. నగరికల్కు 4 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్యంగా ఉండే దూముగుంటలో కార్ యాక్సిడెంట్ జరిగింది. డ్రైవింగ్ చేసిన రాహుల్ చనిపోయాడు. తనకు బలమైన దెబ్బ తగ్గడం వల్ల చనిపోయాడని సాను అనుకున్నారు. అయితే అతను ఎవరన్నది వాళ్ళెవ్వరికీ తెలియదు. అంటే రాము ఆ ఏరియా వాడు కాదు అనమాట. మరి అతను ఎవరు, యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ళకి అవ్వాలంటే. ఇంతలో ఎస్ఐ రామాజునేయులు కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. ఇతనెవరో మీకు తెలుసా అని అక్కడ చూస్తున్న వాళ్ళని అడిగాడు. తనకు తెలియదన్నారు వాళ్ళు. రాము దగ్గరున్న మొబైల్లో వైఫ్ అని ఉన్న కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేశాడు ఎస్ఐ. అంతే, కాసేపటికి అక్కడికి వచ్చి బోరు లేట్ చేసింది గీత. ఆమెను బైక్ పై తీసుకొచ్చిన శంకర్ ను ప్రశ్నించిన పోలీసులు చనిపోయిన రాము వివరాలు అడిగి తెలుసుకున్నాడు. డెడ్ బాడీకి అక్కడే పోస్టు మార్టం జరిపించి వాళ్ళకి అప్పగించారు. తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ కేసు రాయించింది గీత. కానీ ఎస్ఐకి మాత్రం ఎక్కడో అనుమానం, ఈ కేసును క్లోజ్ చేయాలని అనిపించలేదు ఆయనకు. ఓ రోజు గీతను స్టేషన్ కు పిలిపించాడు. మీ భర్త యాక్సిడెంట్ లో చనిపోయినట్లు మాకు అనిపించట్లేదు అన్నాడు ఆయన. మా ఆయన్ను చంపేంత శత్రువులెవరూ లేరండి అని చెప్పింది ఆమె. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాడు ఆయన. ఆమె వెంటనే లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఎందుకైనా మంచిది, మీకు గానీ మీ ఆయనకు గానీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎలా చూసినా అది రోడ్డు ప్రమాదంలో అనిపించట్లేదు. ఎవరు పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు అనిపిస్తోంది అన్నాడు ఎస్ఐ. మీరు పోలీసులు కదా, ఆ మాత్రం అనుమానం వస్తుందిలేండి అంటూ లేచి వెళ్లిపోయిందామె. ఆమె మాట తీరు ఎస్ఐకి ఆశ్చర్యం కలిగించింది. కొంపదీసి ఈమె హత్య చేయించి యాక్సిడెంట్ల చిత్రీకరించిందా అన్న అనుమానం వచ్చింది. ఈ విషయం తేల్చాల్సిందే అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఎస్ఐ.
చనిపోయిన రాము ఇంటికొచ్చాడు ఎస్ఐ. ఆ టైంలో అతని భార్య గీత శంకర్తో కలిసి బయటకు వెళుతూ ఉండడం గమనించాడు. ఎస్ఐను చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. రండి అంటూ లోపలికి పిలిచింది. మీ ఇంట్లో ఇతనికేం పని అడిగాడు ఎస్ఐ. ఇతను శంకర్, నాకు మావయ్య అవుతాడు, బంధువుల అబ్బాయి, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళం అందామే. అప్పటికి ఎంక్వైరీ ముగించిన ఎస్ఐ, మీరెక్కడికో వెళుతున్నట్లున్నారు, వెళ్ళండి తర్వాత కలుస్తాను అన్నాడు. మళ్లీ కలవడం దేనికి, కొంచెం గట్టిగానే అడిగిందామే. ఎస్ఐ కోపం వచ్చింది. చూడు, మీ ఆయనది యాక్సిడెంట్ కాదు, మర్డర్. హంతకులెవరో త్వరలోనే తేలుస్తాం. అప్పటి వరకు ఇలా వస్తూనే ఉంటా. మీకు ఇబ్బంది అయినా తప్పదు. మీరు సహకరించకపోయినా మాకు కావలసిన సమాచారం ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎస్ఐ. ఎస్ఐ మాటలతో టెన్షన్ పడిన ఆమె తల పట్టుకుంది. శంకర్ మాత్రం ఎస్ఐ వెళుతుండగా బయటకొచ్చి ఆయన్ని చూస్తూ ఉండిపోయాడు. ఎస్ఐ అనుమానమే నిజమైందా? భర్తను హత్య చేయించి గీత డ్రామా ఆడిందా? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.